ఎఫెన్స్ లో జగన్, డిఫెన్స్ లో చంద్రబాబు. జగన్ సంచలన ప్రకటనతో ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అయింది. అందుబాటులో ఉన్న నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా జగన్ పార్టీ ఎంపీల రాజీనామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అదే రోజు తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఏపీ విభజన హామీల అమలు కోసం చేసిన పోరాటంలో తమదే పైచేయి అని భావిస్తున్న టీడీపీకి జగన్ ప్రకటనతో అయోమయంలో పడింది. తొలి నుంచి టీడీపీ ప్రత్యేక హోదాను పక్కన పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ముద్దంటూ సాక్షాత్తు చంద్రబాబు ప్రకటించారు. అయితే గత 10 రోజుల నుంచి విభజన హామీల అమలు కోసం పార్లమెంటు లోపల బయట ఆందోళనలు చేశారు. పార్లమెంటులో నినాదాలు చేశారు, బయట నిరసనలు తెలిపారు. దీంతో తామే ముందు వరుసలో ఉన్నామని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోయారు. జగన్ ఈ పోరాటంలో పూర్తిగా వెనుకబడిపోయారని కూడా వెటకారాలు చేశారు. అయితే తాజాగా జగన్ ప్రకటనతో టీడీపీ డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకంటే ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వదని తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదా మాత్రం ఏపీ ప్రజలకు సెంటిమెంట్గా మారింది. ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధి పదాన పయనిస్తుందని చంద్రబాబు అనేక సమావేశాల్లో పదే పదే చెప్పారు. ఇప్పుడు వైసీపీ ప్రత్యేక హోదా నినాదాన్ని వైసీపీ క్యాచ్ చేసింది. తన పార్టీ ఎంపీల రాజీనామాలకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు చంద్రబాబు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే టీడీపీ కూడా మార్చి 5వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. అయితే విభజన హామీలను అమలు చేయాలన్నది వారి డిమాండ్. మార్చి 5 నుంచి పార్లమెంట్లో పోరాటం చేయాలని కూడా టీడీపీ నిర్ణయించుకుంది. అయితే జగన్ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు టీడీపీ డైలమాలో పడింది. విభజన హామీల అమలు కన్నా ప్రత్యేక హోదా వైపే ఏపీ ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో టీడీపీ ఏం చేయాలో తేల్చుకోలేకపోతోంది. మొత్తం మీద టీడీపీ జగన్ ప్రకటనతో కొంత ఆలోచన